ఏ లక్ష్మి, నీ కొడుకు ఎక్కడ? జాగింగ్కి వెళ్ళాడు. జాగింగ్కి వెళ్ళాడంటయ్యా? ప్రపంచంలో మీకు మీ కూతురికి తప్ప ఇంకెవరికి తెల్లారదు. పాపం వాడు ఐదింటికే వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ డాడీ. నీ మొహానికి ఏ ఉద్యోగం రావట్లేదు, కనీసం జాగింగ్కి వెళ్తేనన్నా జవాన్ ఉద్యోగం వస్తుంది అనుకుంటే ఏంటన్నా చేసేది? యూజ్లెస్ ఫెలో. ఈ రోజు సుప్రభాతం వినకుండానే రోజు గడుస్తుందే అనుకున్నా. నా కర్మ ఇంతే. కుక్క గారు, పదండి పోదాం వాకింగ్ కి. అమ్మాయి ఎక్కడ? ఇంకా లేవలేదు. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్. నా కూతురు సైకిల్ మీద బాగా నిద్రపోతుంది. ఒప్పుకున్నాం బాబు. ఈ ఇంట్లో పనికి మాలిన వాళ్ళు నేను, నా కొడుకు, మీరు, మీ కూతురు 22 క్యారెట్స్ గోల్డ్. తిరుకుడల వాడ వెంకటరమణ, గోవింద నారాయణ, పద్మనాభ, జరినైన, వైకుంఠవాస, ఆపద్మాంధవ, నాదరక్షిత, గోవింద గోవింద. స్వామి సరిగ్గా లెక్కెట్టుకో. తిలా పాపం తలా పిడికిడు అన్నారు. ఈ కేసులో పాపం నీది, పుణ్యం నాది. కోర్టులో అబద్ధం చెప్పే మా మాయ నీకు మాత్రమే నిజం చెప్తాడు. మా మాయకి నా చేతుల మీదుగా బొమ్మలు పెళ్లి చేశాను. నిజం పెళ్లి చేసే బాధ్యత నీదే. నువ్వు బిజీగా ఉంటే మంచి అమ్మాయి నాకు చూపించు, నేను చేస్తాను. చూపించమని నోటి తడితే వినపడదమ్మా. గంట కొట్టి అడగాలి. కాలింగ్ బెల్ కొడితే మనం తలుపులు తెచ్చినట్టే. ఇక్కడ గంట కొడితే అక్కడ ఓపెన్ అవుతాయి వైకుంఠంలో డోర్స్. కొట్టమ్మా, కొట్ట, కొట్ట. జూనియర్, హుండీలో డబ్బులేసి ఇప్పటివరకు నువ్వు చేసిన పాపాలన్నీ క్లోజ్ చేసావు. ఇక నుంచి ఫ్రెష్ గా తాజాగా నీ ఇష్టం వచ్చిన పాపాలు చేసుకోవచ్చు. కానీ నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? కుమ్ము కనిపించగానే చెంగు మని కనిపిస్తానుకున్నావా? అంటే నాకు నా క్యారెక్టర్ హై, నా డిసిప్లైన్ హయ్యా. ఏంటి సార్ ఇది? మీరు సిటీలో బిజినెస్ లాయర్, ఇంటి దగ్గర లైన్ లో నిలబడే క్లయింట్లు పావురాళ్ళు దేనికి చిహ్నం మాస్టర్? లవ్ మెసేజ్లు మోసుకెళ్ళడానికి. తప్పు మాస్టర్, అవి శాంతికి చిహ్నాలు. వాటిని మనం ప్రేమించాలి, గౌరవించాలి. వీరెవరు మగ జీవుల పట్ల నాలాగే ప్రేమను కలిగి ఉన్నారు. మీ పేరు మేడం? వెళ్ళిపోదాం. ఈ పౌరాలమ్మాయి చాలా బాగుందిరా, వెళ్ళ బుద్ధి కావడం లేదు. ఇంకాసేపు మనం ఇక్కడే ఉంటే మనకి నా పరువు హై, నా ప్రతిష్ట హై. ఫిల్మ్ నగర్ లో భూకంపం, పబ్లిక్ కోసం పరేశాలు ఉన్నాను. వెట్టి దేశ్ కి నేత గణేష్ మహారాజ్ కి జై. గణేష్ మహారాజ్ కి జై. గణేష్ మహారాజ్ కి జై. ఏంటంటే ఏంటి, వినాయక చవితి చందాలు గుర్తుకోండి, ఇంత బిల్డప్, 10 రూపాయలు ఇమ్మంటారా? ఎవరనుకున్నావు బే, యాద్గిరి అన్న 1995లో బషీరాబాద్ మాజీ కార్పొరేటర్, 1996లో గణేష్ ఉత్సవాల కమిటీ వైస్ ప్రెసిడెంట్, 1997లో హనుమాన్ టెంపుల్ మాజీ ట్రస్టీ. 1999లో ఏంటో చెప్పండి బాబు. మర్డర్ చేసిండు. మర్డర్? అవు, మేకను మర్డర్ చేసిండు. మేకనే? అబ్బే, అవలే మర్డర్ చేయాలే, బలిచ్చిన అరెస్ట్ చేసిండ్రు. నమస్తే శివాజన్న, జబర్దస్త్ లాయర్ అని చెప్పి జంతు బలి కేసు తీసుకొచ్చినా. మొన్న ఆ పార్టీ ఎంపీతో కలిసి వచ్చావు కదయ్యా, అప్పుడే పార్టీ మార్చేసావా? ఆడు నేను అన్నదమ్ములం. ఆడు ఆ పార్టీలో ఉంటాడు, మనం ఈ పార్టీలో ఉంటాం. సెంటర్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ జెండా మన ఇంటి పైన ఎగరాలి. కేసు ఒప్పుకుంటావా? కేసు ఒప్పుకుంటాడులే, ఆయన అడిగినంత సొమ్ము ఇవ్వగలవా? క్యా సంజయ్ రేతు, లే, 500 కాగితాలు నీకు, 5 రూపాయల బిల్లా నీకు. కేసు ఒప్పుకున్నట్టేనా? కేసు ఒప్పుకున్నట్టే, నువ్వు గెలిచినట్టే. నమస్తే పెట్టుకుంటున్నా. వీధి నేతలు ఎవరు కూడా లేదు, తీసుకి నేత అనిపించుకుంటున్నారు. కలికాలం. హలో, కోట్లు ఉన్నారా? మళ్ళా జై. నమస్తే సాబ్. ఏమనుకోవద్దు, నిమిషానికి 30 కాల్స్ వస్తాయి, పైసా అందానీ లేదు. చెప్పు సాబ్. నీ పేరు? యాద్గిరి. ఏంటది యాద్గిరి సార్?
అర్థం కాలేదు. అరే అన్యాయ సాబు ఉన్నాడు చూడు, ఒక్క పక్కతో గాల్లో ఎగురుతుంటది, ముఖ్యమంత్రులు చక్కెర్లు కొడుతుంటారు. ఆ విమానం పేరు మన పేరు ఒక్కటే. ఓహో యాదగిరియా, విమానం పేరు చెప్తే గాని మనిషి పేరు చెప్తాలేడు, ఏం చదువుకున్నావు? యాదగిరి, జంతు బలి నిషేధం అని నీకు తెలుసా? మనకు తెలియదు, లాయర్ సాబ్ నాడు. నువ్వు మేకను బలిచ్చావా? మనకు తెలియదు, లాయర్ సాబ్ నాడు. ఎవరు నీ లాయర్? నేనే సార్. ఏమిటి శివాజీ, లంచ్ టైం కావస్తుంది, టైం వేస్ట్ చేయకు. లంచ్ అంటే గుర్తొచ్చింది, నీ క్యారియర్ ఒకసారి తెప్పిస్తారా? ఈ కేసు కి నా క్యారియర్ కి సంబంధం ఏమిటయ్యా? ఉంది సార్, మీరు తెప్పిస్తే అతను నిర్దోషిని నిరూపిస్తాను. ఇదేమిటి సార్? కోడి మాసం. ఎవరు చంపారు సార్ ఈ కోడిని? మా నౌకర్ చంపాడు. మరి నౌకర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్? అది నేరం కాదు కాబట్టి. మరి యాద్గిరి చేసింది నేరం ఎలా అవుతుంది మిస్టర్ జస్టిస్? పండగ పేరుతో జంతువులను చంపకూడదు. మాంసం తినాలన్న కోరికతో చంపదు సార్. జంతువులు పక్షులను చంపడం నేరమైతే కోసిన మీ నౌకరుకు, వండిన మీ ఆవిడ గారికి, సారీ తింటున్న మీకు శిక్ష పడాలి సార్. అంతేకాదు మిస్టర్ జస్టిస్, ఈ దేశంలో ఉన్న కబీడాలకు ఈ జంతువును చంపచ్చు అని ముద్ర గుద్ది పంపుతున్నారే, వారికి వేయండి సార్ మరణ శిక్ష. సూపర్ ఆర్డర్. జంతు బలి కేసులో యాదగిరిని నిర్దోషిగా తీర్పు చెబుతూ కోర్టులో ఈల వేసినందుకు 25 రూపాయలు జరిమానా విధిస్తున్నాను. సింధు, నువ్వు మరీ గారా పని చేస్తున్నావు. అవతల బోర్డు కేసులు వ్యవహారాలు పెట్టుకుని నువ్వే వచ్చి డ్రాప్ చేయాలా? ఆటలు వెళ్ళమని చెప్పచ్చుగా. ఈ జీవితం నా మెనకూడది కోసమేరా? దానికోసం నేను ఏమైనా చేస్తాను. అది స్విమ్మింగ్ చేసి వచ్చేదాకా ఇక్కడే ఉండమని. ఇంకా మేమేం వెళ్తాం, నువ్వు వెళ్లే వరకు ఇక్కడే ఉంటాం. పదా బ్రదర్. ఈ రోజు మా చెల్లెల చేత ఖర్చు పెట్టించాల్సిందే. శిరీష. ఏంటి శిరీష? ఏమిటో చెప్పు. నీకేం కావాలో చెప్పు. లింకానా, కోకోనా, బోర్ను విటానా? నాకేం వద్దు, నన్ను వదిలే. ఏదో సిస్టర్ అకౌంట్ లో తిందాం అనుకున్నాను, దానికి నాకు ప్రాప్తం లేదు. అయ్యో, పేరు శిరీష అన్నమాట. ఆ చెల్లి నా పిల్లకి ఆ తిండిపోతూ అన్నమాట. ఆడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి శిరీష్ లైన్ లో పెట్టు. లైన్ లో పెట్టడానికే కదా మేముంది, వెళ్తాం బాబు. ఏరా, కళ్ళు కడపట్టం లేదా? గుడ్డినా ఆయన కళ్ళ డాక్టర్ చూపించుకో. పోరా. పర్వాలేదు, ఇంకొకరు పట్టరా. మాస్టారు, ఈ కింద పడి ఉన్న ఈ 100 రూపాయలు మీదా సార్? అవును నాదే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ 100 రూపాయలు నాది కాదని తెలిసేలోపు ఇక్కడ నుంచి జారుకుంటే మంచి. ఏమిటి సార్ తమలో తమరే గుడుక్కుంటున్నారు? ఎబ్బే ఏం లేదు, ఈ దేశంలో మీలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యచకితులు అవుతున్నారు. అమ్మా, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్. మీకు తొందరలో పెళ్లి చేయాలి మాయ్యా. అలాగే జూనియర్, టైం బౌండ్ వస్తామని అడగకుండా మీ నాన్నగారు ఏం చేస్తుంటారని అడిగాను. డిఎస్పీ అంది, జాగ్రత్త నాయన. డిఎస్పీయే కదా, ఎవరి కూతురైనా సరే నా భయ మూవీ హై, నా చింత హై. పెళ్లి అంటూ చేసుకుంటే అమ్మాయినే చేసుకుంటా. హాయ్ శిరీష. రాత్రికి క్లబ్ లో డిస్కో తెక్కు ఉంది, నాతో వస్తావా? సారీ, నాకు అలాంటి అలవాట్లు లేవు. జూనియర్, మొగలి పువ్వులా ఉంది, కాస్త జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇంకా తెల్లవారదేమి,
తెల్లవారకు ముందే పియానో ముందు కూర్చున్నావు, ఏంటి మాయ ఈ రోజు విశేషం? ఏం లేదమ్మా, స్విమ్మింగ్ పూల్ కు తీసుకెళ్ళమని డ్యూటీ చేసావు కదా, అక్కడ కనపడబోయే కలర్స్ ఊహించుకుని. సారీ మాయ, అనవసరంగా పొద్దున్నే లేచావు. పర్వాలేదమ్మా, డ్రైవర్ కి జరుగుతుంది, తగ్గేదాకా నేను నీ డ్రైవర్ ని. నిన్నెందుకు కష్టపెట్టడమని, మా టీచర్ ఇట్టే వెళ్తుంటే నన్ను కూడా తీసుకెళ్ళమన్నాను. టీచర్ ఎప్పుడు వస్తే ఇక్కడికి వస్తున్నా? హలో, బాగున్నారా? మీరు కోఆపరేట్ చేయమన్నారు కదండి. అందుకొచ్చారా? ఎందుకొచ్చారు? ఎందుకంటే నేను చెప్తాను, కొత్త మోడల్ సెల్యులార్ ఫోన్ వచ్చిందంటే తీసుకురమ్మన్నారు లాయర్ గారు. అవునవునవును, కొత్తది సెల్ ఫోన్. ఇవ్వండి ఇవ్వండి. అని తీసుకోవడమేనా? రేట్ కనుక్కోవద్దా? 35,000. ఏంటి తెల్లది, నువ్వు సెల్ ఫోన్ అమ్ముతున్నావా, టోటల్ గా కంపెనీ అమ్ముతున్నావా? దీని పనితనం చూసి ఆ మాట నుండి సార్. హలో హలో, తీసుకో డార్లింగ్. దీని అసలు రేటు 5,000. 30,000 నీకు ఫైన్. మిస్ ఆంధ్ర పోటీలో నీ వల్ల నేను మిస్ అయిన 100,000 రూపాయల ప్రైజ్ మనీలో నువ్వే నాకింకా 70,000 బాకీ. పిచ్చి వేషాలు వేసావనుకో, అక్కడ నిలబడిన ఆ పిల్లకు నీ బయోడేటా అంతా చెప్తాను. ఓకే ఓకే, బాగా పనిచేస్తుంది. పిట్టాపురం డబ్బిచ్చేసే వెళ్ళిపో. ఎక్స్క్యూజ్ మీ. గుడ్ మార్నింగ్ టీచర్. వెరీ గుడ్ మార్నింగ్. సింధు మీకోసం వెయిట్ చేస్తుంది. సింధు, మీ సింగిల్ టీచర్, కమ్ ఆన్. అబ్బా, ఈమె మీ గర్ల్ ఫ్రెండా? సారీ మేడం, యు ఆర్ మిస్టేకన్. నేను సింధు, స్విమ్మింగ్ కోచ్. ఈ అమ్మాయి నాకంటే బాగుంది. వస్తుందేమో అడిగారా? లేట్ అయింది, పదండి. ఇట్స్ ఓకే టీచర్. టీచర్ అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పెట్ట, బుల్బుల్ పెట్ట. ఏంట్రా పాటలు నాకు రావనుకున్నావా? కుడి ఎడమైతే పొరపాటు లేదో, కోడి పోలేదో. ఓడిపోయావు జూనియర్. ఆ శిరీష నీకు నా దక్కదు హై, నా మిల్తా హై. రే రే, స్కూల్లో సీనియర్ కదా అని చనువిచ్చా, చంకెక్కు మోస్తా, తనకెక్కామనుకో తోస్తా. రైట్ లో కుదరకపోతే లెఫ్ట్ లో ట్రై చేయమన్నారా పెద్దలు, అందుకే నేను వేరే రూట్ లో ట్రై చేస్తున్నా. ఏంటా రూట్?